హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడనం, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని 10 జిల్లాల్లో ఈ రోజు నుంచి భారీగా కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వర్షాలు ఏ జిల్లాల్లో పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే, రెండు అల్పపీడనాలు రానున్న 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. ఒకటి, బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్నటువంటి వాయుగుండం సముద్ర మట్టానికి 15 కిలోమీటర్ దూరంలో ఉంది. దీని ప్రభావం మనకి తమిళనాడు మీదుగా రాయలసీమకు విస్తరించడంతో రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలులో ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలు నవంబర్ 27 సాయంత్రం నుంచి దాదాపుగా డిసెంబర్ 2 వరకు అడపాదడపా ఈ 3 జిల్లాలలో పడుతూనే ఉంటాయి. గత వారం పడిన వర్షాలకు ఇప్పటికే జల దిగ్బంధం నుంచి బయటికి రాని తిరుపతి అలాగే కడప జిల్లాలు మరొకసారి భారీ వర్షాలను చవిచూడనున్నాయి. ఇది పోతే అరేబియా మహాసముద్రంలో మరొక వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావం మనకి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ మీద ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని ఈశాన్య తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, నాగర్, కర్నూలు, కొత్తగూడెం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కూడా మనకి 28-29 తారీఖుల్లో పడతాయి. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినట్లయితే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎటువంటి వర్షపాతం ఉండదు. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, చలి తీవ్రత కూడా పెరుగుతుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చిరుజల్లులు ఉంటాయి. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.